తెలంగాణ పోలీస్ మేము బోర్డు వారు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి కీ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. వితిన్ షార్ట్ పీరియడ్ లో షార్ట్ టైంలో ఇప్పుడు కీ అనేది వాళ్ళ వెబ్సైట్ లో పెట్టబోతున్నారు. మరియు అదేవిధంగా చాలా మంది వాట్సాప్లలో ఒక కీని వైరల్ చేస్తున్నారండి. ఆ యొక్క కీ వచ్చేసి చాలా మంది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుంటున్నారు. ఆ యొక్క కీ అనేది టోటలీ రాంగ్ అండి. మీరు అది రాంగా ఒరిజినల్ కీ అని తెలుసుకోవాలంటే ఆ యొక్క కీలో మీరు లాస్ట్ పేజ్కి వెళ్ళండి. లాస్ట్ పేజీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 39th అంటే ఈ మంత్ ఇదే రోజు 30th అంటే ఈ రోజు అన్నట్టు ఈ రోజు ఏం ప్రాబ్లం ఉన్నా కానీ ఈ రోజు మీరు దానికి మెయిల్ చేయాలని పెట్టడం జరిగింది. కాబట్టి ఆ కీ అనేది రాదు. ఈ రోజు కీ ఇచ్చి ఈ రోజే అబ్జెక్షన్స్ అనేది పెట్టడం అనేది ఉండదు. కాబట్టి ఆ కీని ఎవరు కూడా ఫాలో కాకండి. మరి ఎవరైతే ఆ యొక్క కీని వైరల్ చేస్తున్నారో దయచేసి ఆ యొక్క వైరల్ ఎవరు కూడా చేయకండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టోటల్లీ 4,78,567 నంబర్స్ అప్లై చేయడం జరిగింది. ఆ యొక్క అప్లై చేస్తే 4,49,584 మెంబర్స్ ప్రజెంట్ కావడం జరిగింది. అంటే టోటల్ 93.95% మంది ప్రజెంట్ అయ్యారు. 28,983 ఇంతమంది ఆబ్సెంట్ కావడం జరిగిందండి. ఓకేనా? ఇది కానిస్టేబుల్ సంబంధించి ఆల్రెడీ వెబ్సైట్ ద్వారా కూడా అఫీషియల్ గా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా వెబ్సైట్ లో వితిన్ షార్ట్ టైంలో అంటే 1 అవర్ పట్టచ్చు, 2 అవర్ పట్టచ్చు, మేబీ ఈ రోజే ఫైనల్ కీ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఆ యొక్క కీని ఒకసారి చూసుకోండి. మరి ఒకవేళ అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు 3 డేస్ టైం ఇస్తున్నారు. ఆ 3 డేస్ టైం లోపల మీరు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కానీ వారికి మెయిల్ చేయొచ్చు. ఓకేనా? వాళ్ళు వెబ్సైట్ లో పెట్టేంత వరకు కూడా ఎవరు కూడా ఆ యొక్క కీని ఫాలో మిగతా కీలను ఫాలో కాకండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.